Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ కథనంపై జగన్ సర్కార్ సీరియస్, ఆంధ్రజ్యోతిపై కొరడా రెడీ. సాధారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేత జగన్కు సంబంధించి ఎప్పుడూ వ్యతిరేక కథనాలను వండి వార్చేందుకు ఆంధ్రజ్యోతి కాచుకుని కూర్చుని ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర వేయించుకున్న ఈ మీడియాలో ఇప్పుడు జగన్కు సంబంధించిన వ్యతిరేక కథనాలు వస్తూనే ఉంటాయి అనేది రాజకీయ వర్గాల్లోనూ ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. పచ్చ పత్రికగాను ఆంధ్రజ్యోతి ముద్ర వేయించుకుంది. వైసీపీ నాయకులు ఎప్పుడు అవకాశం దొరికినా ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఆర్కేపై తీవ్రస్థాయిలో మండిపడుతూనే ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సరైన ఆధారాలు లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురితం కావడంతో ఆంధ్రజ్యోతిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. న్యాయ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోంది అనే విధంగా ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో పూర్తిగా దీనిపై దర్యాప్తు చేయించాలని నిర్ణయించుకుంది. న్యాయదేవతపై నిఘా అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అంటే జడ్జీల ఫోన్లు ఏపీ ప్రభుత్వం చేయిస్తుంది అంటూ ఆ కథనంలో పేర్కొనడంతో దీని ఆధారంగా సదరు మీడియా సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. ఈ కథనం వల్ల ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య విభేదాలు వచ్చాయని, ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థతో ఉన్న సంబంధాలను దెబ్బతీసే కుట్రలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో సదరు ఆంధ్రజ్యోతి ఈ రకమైన కథనాన్ని ప్రచురితం చేసింది అనే అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించి ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనానికి సంబంధించిన పూర్తి వివరాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యవహారంపై న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు చేసి ఈ కుట్ర కోణాన్ని బయటపెట్టాలని చూస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతిపై ఆగ్రహంతో ఉంది. ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ మీడియాలో వ్యతిరేక కథనాలు వస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఇప్పుడు న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి ముడిపెట్టి కథనం ప్రచురితం చేయడంతో ఇదే అదునుగా సదరు మీడియా సంస్థపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చూస్తోంది. మరి దీని నుంచి ఆంధ్రజ్యోతి ఎలా తప్పించుకుంటుందో చూడాలి.